నెల్లూరు నగరం కొరడ వీధిలో బజరంగదల్ జిల్లా అధ్యక్షుడు శశికుమార్ పై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. 25 మందికి పైగా యువకులు శశికుమార్ ఇంటిపైకి వచ్చి దాడి చేశారని తెలుస్తోంది. ఆసుపత్రిలో ఉన్న శశికుమార్ ను బీజేపీ నాయకులు ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐడెంటిఫై ఏం చేయలేదు. అందరూ ముస్లింసేనా? అందరూ ముస్లింస్. ఈరోజు మధ్యాహ్నం 1 గంటలకి నెల్లూరు కొరడా వీధి ప్రాంతంలో నెల్లూరు జిల్లా బజరంగల్ ప్రముఖ ఎవరైతే ఉన్నారో పి శశికుమార్ అనే వ్యక్తి మీద దాదాపు 70 మంది ముస్లింస్ అత్యంత దారుణంగా ఇంట్లో దూరి ఇళ్లలో ఆడవాళ్ళను బెదిరించి ఇంట్లో వస్తువులు పగలగొట్టి ఇంట్లో నుంచి బయటికి తీసుకుని వచ్చి కొట్టడం జరిగింది. ఇప్పుడు దాకా నెల్లూరు జిల్లా చాలా ప్రశాంతంగా ఉంది, ప్రశాంతకరమైన వాతావరణంలోనే ఉంది. ఈరోజు బయట నుంచి వచ్చిన అనేక శక్తులు ఏవైతే ఉన్నాయో, ఇస్లామిక్ శక్తులు ఏవైతే ఉన్నాయో, వీళ్ళందరూ కలిసి కూడా అనవసరంగా హిందూ సమాజాన్ని రెచ్చగొడుతూ హిందూ సమాజం మీద దాడి మొదలుపెట్టారు. మేమందరం ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు దాకా హిందూ సమాజం రియాక్ట్ కాల, దాడి చేస్తే ప్రశాంతంగా తల ముంచే ఉంది. ఆ పరిస్థితిని దిగజార్చవద్దని మేము ముస్లిం సమాజానికి విన్నవిస్తూ ఉన్నాం.